ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ, ఎందుకంటే తెలంగాణలో షెల్లి పార్టీ ఉంది కాబట్టి చలి నడు పంపించారు కాబట్టి మాది ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ అయింది. మా ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి మొన్నే ఉన్నాడు, నిన్నే ఉన్నాడు, అది అదొక్కసారి సొంతం. అన్నాడండి, విన్నారమ్మా, విన్నావా అక్క, విన్నావా షెల్లి, ఇప్పుడు నేను ఏమన్నాడు ఆ మరుసటి రోజు, మరుసటి రోజు ఏమన్నాడు ముసలాడు? కొంతమంది జనం లేక వెలవెళ్ళబోయిందనని ఇద్దరే ఇద్దరు విమర్శించారు. ఒకటి ఆ ఆంధ్రజ్యోతి తోక పత్రిక, కులతోక పత్రిక, ఆ టీవీ ఛానల్, రెండు రఘు రామకృష్ణ రాజు అనేటటువంటి బిగ్ రాజు, వీళ్ళిద్దరే విమర్శించారు. వాళ్ళకి కళ్ళుండి కూడా చూడలేనటువంటి కబోదుల్లా వీళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్నారా అన్నటువంటి విషయం నాకు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా ఈనాడు కూడా యథార్థాలు రాసింది. అటువంటిది ఒక ఆంధ్రజ్యోతికి మాత్రం జనాలు ఎవరు కనపడలేదు, రఘురామకృష్ణరాజుకి జనాలు ఎవరు కనపడలేదు. ప్లీనరీలో ఇంచుమించుగా నిన్న మా అంచనాల ప్రకారం 9 లక్షల మంది జనాలు వచ్చారు. అదేండి, ఏమన్నాడు ముందు రోజు భోజనాలు పెట్టినప్పుడు ఎన్ని ప్లేట్లు తెగినాయో చెప్పాడు. యాక్చువల్ గా తెగిన ప్లేట్లు లెక్క నాకు తెలుసు, మా మనుషులు కూడా ఉంటారు కాబట్టి ప్రేమ ప్రేమ ఎన్ని ప్లేట్లు తెగినాయో చెప్పారు. అక్కడికే పాపం వాలంటీర్లే 300,000 మంది ఉన్నారు, మరి వాలంటీర్లు మన మనుషులే మన పాలేర్లే అని చెప్పి సిగ్గు లేకుండా ఆఖరికి నన్ను ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడే సభలో ప్రకటించినా కూడా ఆ వాలంటీర్లు కూడా మరి పూర్తిగా వచ్చినట్టు లేరు. పాపం ఒక వాలంటీర్ అంటే వాలంటీర్లు పిలిచారని ఎందుకు చెప్తున్నానంటే నిన్న పేపర్లో వచ్చింది, మరి సాక్షిలోనా ఇంకెందులోనా, ఒక వాలంటీర్ వస్తా ఉంటే ఏదో కాల్ చేయాలి బస్సు కింద పడి చచ్చిపోయాడు. సో దాన్ని బట్టి ఒక వాలంటీర్లు కూడా పాపం మొబిలైజేషన్ అంతా ఆర్డర్ చేశారు కాబట్టి తంటాలు పడ్డారు. ఎన్ని తంటాలు పడినా మరి ఆడిటర్ ప్లేట్లు లెక్క చెప్పాడు. ఐ థింక్ అక్కడికే పాపం చాలా ముందు జాగ్రత్త తీసుకుని ఓ 3 రెట్లు ఎక్కువే చెప్పాడు. ఇంకా అంతకంటే చెప్తే అసహ్యంగా ఉంటుందండి. మరి ఆ రోజు మరి రాత్రికి కోటింగ్ పడి ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఇతనికి కొట్టించుకోవడం అలవాటు అయిపోయింది. దానికి తగ్గ టాక్సీ హ్యాఫ్ కట్టుకోండి, కొట్టిన వెంటనే పన్ను ఏదో సినిమాలో రమానందం చెప్తాడు రెడీ సినిమాలో ఆ కొరత కొట్టాడు రా అంతకంత ట్యాక్స్ చేసేస్తాక. సో ఆ టైప్లో మావిడ వేసేస్తాడు ఎక్కడో దగ్గర, దానికి ఇబ్బంది ఏమీ లేదు. సో కొట్టినట్టున్నాడు ముఖ్యమంత్రిగా, లేకపోతే ఏమన్నా ఎలా పడితే అలా తీసుకోండి, కొట్టినట్టున్నాడు. అందుకని లెక్క మార్చాడు. సరే రెండో రోజు ఓ రవ్వంతా ప్రికాషన్ తీసుకున్నారు, ఇదేంట్రా బాబు జనం వచ్చి పడిపోతారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారికి మినీ మహానాడు అన్నా సరే మేజర్ మహానాడు కన్నా ఎక్కువ వచ్చేస్తున్నారు, ఆటోమేటిక్గా మనకు కూడా వచ్చేస్తారులే అనుకుని మరి మొబిలైజేషన్ బాగా చేసినప్పటికీ కూడా మరీ 40,000 లోపు రావడంతో కంగారు పడి నా నియోజకవర్గంలో కూడా ఉన్న స్కూళ్ళన్నీ మూసేసి బస్సులన్నీ లాగేసుకుని బలవంతంగా కనీసం నార్మల్గా కనీసం ఎవడన్నా బస్సులు తీసుకుంటే డీజిల్ అన్నా కొట్టిస్తారు, స్కూల్ వాళ్ళని డీజిల్ కూడా కొట్టమని చెప్పి ఊర్లోకి పంపితే బస్సులో 30 మంది 40 మంది సరిపోతారు అనుకుంటే 15 మంది మించిన బస్సే లేదు. ఆ బస్సులను ఆపితే బెటర్ అని చెప్పి ఆ చెక్ పోస్టులు గారు బస్సులను ఆపేసి
ఆ పైన ఏరియల్ వ్యూ ఫోటోలు తీసుకుని గ్రాఫిక్ లో ఇంకొన్ని బస్సులు కలిపి స్కూల్ బస్సులు జనరల్గా ఎల్లో కలర్ లో ఉంటాయి, అవన్నీ ఎల్లో బస్సులే. ఏదైనా చెక్ పోస్ట్ దగ్గర ఒక అరగంట ఆకొస్తే ఉండదండి క్యూ. ఏం చెప్పాడు, అప్పో 20 కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ అయిపోయిందని ఇప్పుడు కావాలంటే ఆ ఏ మీటింగ్ లేకపోయినా 20 కిలోమీటర్లు ట్రాఫిక్ అవ్వడం కష్టం సాయి ఎవరో బిల్డప్ ఇక్కడ ఉన్నదే షామియానా వేశారండి. అంటే నేను నన్ను తిట్టాడు కాబట్టి చెప్తున్నా, లేకపోతే నాకు అసలు చెప్పాల్సిన పని లేదు, పబ్లిక్ తెలిసిందే ఇది ఎక్కడండి. ఎంత షామియానా వేశారు, ఎన్ని చదరపడుగులు షామియానా వేశారు, ఎయిర్ కండిషనింగ్ ఫెసిలిటీతో అందులో కుర్చీలు బాగా పలుసగా వేశారు. ఆ పలుసగా వేసిన కుర్చీల్లో అసలు ఎంతమంది పడతారు ఆ వైశాల్యంలో అన్నది లెక్క ఎట్టుకుంటే మనకు లెక్క తెలిసిపోతుంది. అన్ని వర్షం కూర్చుందంట ఈ అద్భుతమైన స్పీచ్ ఇవ్వడానికి అసలు ప్రగతంగా జనం వచ్చారంట. చూశారు కదా బాబు, సాక్షి టీవీలో కూడా చూశారు కదా, అంతేపు స్టేజే కవర్ చేశారు తప్ప ఫస్ట్ డే జనాన్ని కవర్ చేయలేదు. అన్నింటికంటే దారుణం ఏంటంటే కాకినాడలో నాకు అందిన సమాచారం ఉన్నారు, కొన్ని చోట్ల ఇచ్చి 2,000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చారు, 2,000 ఇచ్చినా స్పందన లేదు. వేటు న్యూస్ లో వచ్చింది వార్త, లోకల్ మహిళలు రాకపోతే కనుక డొక్క జీరేస్తా ఉన్నట్టుగా మరి ఆర్పీలు అందరూ బెదిరించి లోకల్ మహిళలను తీసుకొచ్చి వాలంటీర్లను తీసుకొచ్చి అంతమందిని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తే అట్టల ఫ్లాప్ అయిందని నేను చెప్పిన మాటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే అట్టల ఫ్లాప్ అంటే ఆ కంపారిజన్ లో చెప్తున్నా, ఇద్దరే జిల్లా ప్లేండర్ల కన్నా ఇది టాపే. అప్పుడే ఫెయిల్యూర్ ఎమ్మెల్యేలకి ఫస్ట్ క్లాస్ ముఖ్యమంత్రికి తేడా ఉంది, ఇంత దైత్రంగా లేదు నేను చెప్పేది. కానీ 9 లక్షలు ఎక్కడ వచ్చిన 40,000-70,000 జనం ఎక్కడ, అన్ని రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఏంటి, పోని మూసు కూర్చోవచ్చు కదా. మరి నన్ను తిడదంతురా, నేనేదో చెప్పాను, మళ్ళీ ఈ లేపు తగ్గించుకుంటుంది ఏంటి, నాకు ఈ లెక్క చెప్పండి ఎన్ని స్క్వేర్ మీటర్ల టెంట్ వేశారు, అందులో మీరు పలసగా వేసిన కుర్చీలకి ఎన్ని కుర్చీలు అక్కడ పట్టినాయి, ఈ లెక్క చెప్పండి. మనం లెక్క తీర్చేసుకున్నాం, రోడ్డు మీద బస్సులు ఆగినాయి, అసలు ఇంట్లో బయలుదేరాలంటే అది వెహికల్స్ దొరకలేదు. మీటింగ్ అంటే ఒంగోలులో జరిగిందిరా మీటింగ్ అంటే, ఒక బస్సు ఇవ్వలా, ఏమి సపోర్ట్ చేయరా, ఎలా వచ్చేసారు ఎద్దులు బలు కట్టుకుని టాక్టర్లు వేసుకుని తండ్రులకు తండ్రులుగా ఆ రోజుల్లో లవకు సినిమా చూసినట్టు వచ్చేసారు. అది జనం అంటే అంతే తప్ప తోలుకొచ్చి వాలంటీర్లు పెట్టి ఇన్ని చేసి ఆ మాత్రం జనం వస్తే మళ్ళీ దానికి మళ్ళీ తప్పులో బిల్డప్ ఈనాడు కితాబు రాధాకృష్ణకి నాకు తిట్లు. ఈనాడు ఏమి బ్రహ్మాండం బతుకుని వచ్చేసారని రాశారా, ఎవరు రాలేదని రాయలేదు అంతే, రాత్రి వెళుతాం ఆ మాత్రం దానికి అంత బిల్డప్ప. సరే ఈ ఇదైందా, ఇంకప్పుడు ప్లేనరీలో చాలా మహాద్భుతమైన సంఘటన భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగని సంఘటన. ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీని పక్కన పెడదాం, జయలలిత పార్టీ ఉంది, కరుణానిధి గారి పార్టీ ఉంది, ములాయం సింగ్ గారి పార్టీ ఉంది, ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ ఉంది, నవీన్ బాబు పార్టీ ఉంది, అందరూ ఎన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు, 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా. అలా ఒకటే మా వాళ్ళు కొన్ని జ్ఞానం లేదా, జ్ఞానం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించకపోయినా గౌరవించినట్టు కనీసం నటించాలి కాబట్టి ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళకోసారి పెడతాం. ఇది అసలు ప్రేమ పెట్టడం ఉన్నాయి, ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. ఆ పార్టీ ఎప్పుడో 2017లో పెట్టాడు ప్లేన్ రైట్, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత పెట్టాడు, 5 ఏళ్ళ తర్వాత మ్యాండేటరీ కాబట్టి సెసరేట్ పెట్టాడు. 5 ఏళ్ళలోపు ఎలక్షన్ జరగాలనేది కంపల్సరీ, అందులో మా పార్టీ నా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన మెమరాండంలో ఉంది, ఏ మెమరాండంలో అయినా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రాశారు లేక బాబు ఒకసారి ఇవాళ లేక రాశారు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్కి, మధ్యాహ్నం కలుస్తాను కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కూడా వెళ్తున్నాను మధ్యాహ్నం కూతట్టి.
ఇప్పుడే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అని వెళ్తున్నాను. సో ఇందులో రాశాను క్లియర్గా, అసలు ఇదేంట్రా బాబు, ఇలాగ తెలియదాకాలు ఇవ్వచ్చా, ఈ రకంగా నేనే శాశ్వతం అని చెప్పి అలాగే నోటీస్ ఇచ్చేసుకుని మా పార్టీలో నేను సభ్యుడిని, అలాగే ఎందరికో ఇప్పుడు శక్తి లేకపోయినా 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీ చేయాలని ఆసక్తి ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఎనీ పొలిటికల్ పార్టీ, ఇక్కడ ప్రొపరేటరీ కన్సర్న్స్ లేవు, పొలిటికల్ పార్టీకి ప్రొపరేటరీ కన్సర్న్ సిస్టమ్ లేదు. పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ఎలాగైతే ఒక కంపెనీ ఫామ్ చేయాలంటే కూడా కొన్ని నిబంధనలు ఉంటాయో, ఒక పొలిటికల్ పార్టీ కూడా నిబంధనలు ఉన్నాయి. అందులో మరి 29 అధికారం ప్రకారం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ప్రకారం నేను డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ని ఫ్యూచర్ తప్పకుండా ఫాలో అవుతానని అండర్టేకింగ్ ఉంది. సుమ్ముగాడి లాగా, జిన్పింగ్ గారి లాగా, చైనా ప్రీమియర్ నేనే శాశ్వతం అని అంటే ఇది భారతదేశంలో కుదురుతుందా? అసలు ఇది సాధ్యమా? ఈ పర్మిషన్ తీసుకుని ఇది పెట్టారా? ఇప్పుడు మీకు పంపుతానని చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి వాటికి పర్మిషన్ ఇస్తావా? ఇది ఇస్తే డెఫినెట్గా ఇక చాలా పార్టీలకి ఒక సాక్ష్య బేరర్ లాగా మా జగన్మోహన్ రెడ్డి ఉంటాడంటలో ఎటువంటి సందేహం లేదు. అసలు చెప్పాలంటే అసలు నేను విమర్శించడమే ఉంది, రాధాకృష్ణ గారు విమర్శించడమే ఉంది. నిత్యం మా పార్టీని, మా ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ఉంచేస్తే గ్రేట్ ఆంధ్రా కూడా రాసుకొస్తూ చివరిలో 3 బుల్లెట్ పాయింట్లు చెప్పాడు. 1, అత్యద్భుతమైన గోదావరి జిల్లాలో వంటలు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో, 2, పేలవమైన మంత్రుల ప్రసంగాలు. అసలు భజన బ్యాచ్ అని ఒక సినిమా ఎంఎస్ నారాయణ గారు ఆ మధ్య వచ్చింది, ఆ మృదంలాగా అసలు ఇంటి ఎక్కడ ఎనగొడిపోతామని చెప్పి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అసలు కొట్టో కొట్టు ఏంటండి ఆనందం? సరే ఎవడానందం వాళ్ళది మనకెందుకు, కానీ కొట్టినోళ్ళు మటుకు అసలు ఆ చిడతలో ఓ రేంజ్లో కొట్టారు, సంతోషం. గ్రేట్ ఆంధ్రా అన్నది 3 ఏంటంటే శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక. ఈ 3 అక్కడ ఇంపార్టెంట్ పాయింట్లు అని చెప్తారు.